తెలుగు సినిమా నటీనటుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినీ పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. వాస్తవానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆకాశంలో అంకరించింది. పోలీస్ శాఖ సహాయార్థం తెలుగు నటీనటులు విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు సమీకరించారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి, మురళీమోహన్ నటీనటుల సంఘంపై ఆలోచన చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి పెద్దల సమక్షంలో కళాకారులకు అమ్మలాంటి మా సంస్థను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నియమించారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితర సీనియర్లు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. రెండేళ్లు మురళీమోహన్ నివాసంలోనే మా కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తర్వాత ఫిలిం నగర్లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో 1993 అక్టోబర్ 4న అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఒకేలాగా అన్ని పరిస్థితులు ఉండవు. సో ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతుండే దానికి అనుగుణంగా మనం కూడా సమాయుక్తం కావాలి. సాధారణ ఎన్నికలని తలపించే రీతిలో మా ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? గతంలో మీ మీడియాకి చాలా హాయిగా మంచి మెటీరియల్ దొరికింది కదా, మీరు ఆనందపడాలి కదా ఇలాంటి సిచ్యువేషన్ లో. ఇలాంటివి జరగకూడదని ఏమి లేదు. జరిగినప్పుడు దానికి మన సమాయుత్వం అవ్వాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరగాలి. అలాగే జరుగుతుంది ఈ రోజు. గెలిచే ప్యానల్ దేనిపైన ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నాను నేను. అలాగే అది అది ఓటర్స్ మా తోటి కళాకారులు ఏం కోరుకుంటే అదే శిరోధార్యం అందరికి కూడా. తప్ప మేము ఎవరిని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఏది వ్యక్తీకరించాలి. దేనికి పెద్దపీట వేస్తారు? ఈరోజు రెండు ప్యానెళ్లకి సంబంధించిన అభ్యర్థుల మేనిఫెస్టో చూసుంటారు, మీ అభిప్రాయం ఏంటి? మాక్సిమం కళాకారులు ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకే నా నాకు సపోర్ట్. సో అందుకని నా వ్యక్తిగత నేను చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను సమయత్వం లేను. ఇంత హీట్ పుట్టించాయి మా ఎలక్షన్స్, ఇక మీద కూడా ఇదే సినారియో కంటిన్యూ అవుతుంది అంటారా, లేదంటే ఇది దేనికే పర్మనెంట్? ఇది ఇది ప్రత్యేకమైన సిచ్యువేషన్ గా మనం చూడాలి తప్ప అన్నిసార్లు ఇలా జరుగుతుందని అనుకోవటం లేదు. సో ఇలా జరగడం కూడా అంత మంచిది కాదు. బట్ అన్ఫార్చునేట్ ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. బట్ భవిష్యత్తులో ఇలా లేకుండా చూడడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. సో అంటే ఎప్పుడు ఒకేలా ఇదిలా ఉంటే మా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్ మంచు విషయంలో ఎవరు మా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ క్రమంలో అసలు మా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది? మా అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యులను ఎలా ఎన్నుకుంటున్నారు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం కోసం ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ కార్యవర్గంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్, 18 మంది ఈసీ సభ్యులతో కలిపి 26 మందిని ఈ ఎన్నికల్లో ఎన్నుకుంటారు. అంటే ఈ 26 మందిని ఎన్నుకోవడం కోసం ఒక్కో ఓటర్ 26 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అంటే తమకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నాడో చూసుకుని అతనికి ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు రెండు ప్యానెళ్లు మాత్రమే పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఓటర్కు పెగుళం ఉండదు. అదే ఎక్కువ ప్యానెళ్లు పోటీ పడినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. 2015లో మా అధ్యక్ష ఎన్నికలను తొలిసారిగా ఈవీఎంల ద్వారా నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మా అసోసియేషన్లో 925 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో 26 మంది కార్య